మున్సిపాలిటీలు అభివృద్ధి చెందాలంటే పైసలు ఇచ్చే వాళ్లను కాకుండా పనిచేసే వాళ్లను గెలిపించాలన్నారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు. టీఆర్ఎస్ గతంలో ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు కోదండరాం. టీఆర్ఎస్ నేతలు 5 ఏళ్లలో మున్సిపాలిటీల అభివృద్ధికి ఏం చేశారో చెప్పి ప్రజలను ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. మేము ప్రధానంగా ప్రజలకు ఇవ్వదలుచుకున్న పిలుపు ఏంటంటే ఈ ఎన్నికల్లో పైసలు ఇచ్చేటోళ్ళు కాదు, పనిచేసేటోళ్ళని గెలిపియండి అని చెప్పి అభ్యర్థిస్తున్నాం. నిజంగా కూడా ఎన్నికల్లో సమస్యల మీద చర్చ అనేది బాగా తగ్గిపోయింది. ఆ సమస్యల మీద చర్చను ప్రధానాంశంగా చేయటము మేము చాలా కీలకం అనుకుంటున్నాం. పట్టణాల అభివృద్ధిని మనం ఇంకెంత మాత్రం కూడా విస్మరించడానికి వీలు లేని పరిస్థితి వచ్చింది. ఆ పట్టణాల అభివృద్ధికి ఇవాళ మున్సిపాలిటీలే చాలా కీలకం. ఈ సమ్మరి దీంట్లో మేము రాస్తున్నటువంటి దాంట్లో కీలకమైందంటే ఇవాళ ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ గతంలో ఎన్నికలప్పుడు గెలిచింది చాలా చోట్ల, ఇతర పార్టీల అభ్యర్థులను కూడా తనలో చేర్చుకొని చాలా బలం సాధించింది. ఎన్నికలప్పుడు మున్సిపాలిటీల పట్టు సాధించుకునేదాకా కేసీఆర్ గారు ఊరు ఊరు తిరిగి ప్రతి నగరాన్ని లండన్ నగరం లేకపోతే డల్లాస్ నగరంగా మారుస్తామని చెప్పారు. లండన్ డల్లాస్ పక్కన పెట్టు కానీ రోజు ఈ మున్సిపాలిటీ అనేది ఒక మనుషులను అక్కడ మామూలు ప్రజలను వేధించడానికి ఒక స్థావరంగా మారిపోయింది. నల్లా రాకుంటే ఓట్లు అడగొద్దని చెప్పి ఇవాళ వాస్తవానికి చాలా ఊళ్ళకి ఇప్పటికి ఇంకా మిషన్ భగీరథ నల్లా రాలేదు, వచ్చిన చోట కూడా ఇప్పటికి ఇంకా మురుకు నీళ్లే ప్రవహిస్తూ ఉన్నాయి. వాడకందారుల దగ్గర నుంచి పన్ను వసూలు చేస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటించి ఉన్న సందర్భం, సంక్షేమ కార్యక్రమాల్లో పౌర సంఘాలకు బాధ్యతలు, ముఖ్యంగా కాలనీ అసోసియేషన్లకు కూడా ఒక అవకాశం, భాగస్వామ్యం, బస్తీ క్లినిక్లను ఏర్పాటు చేసి నగరాల్లో కూడా మంచి వైద్య సదుపాయాలను అందుబాటులోకి తేవటం, చెరువులను కాపాడుకోవటం, ఇది చాలా కీలకం. మున్సిపల్ మార్కెట్లను, పశు వైద్యశాలలను,